हमें तेलुगु भाषा में भी इसका विधान समझाओ। ये साधना ప్రప్రథమంగా నందీశ్కి నందికేశ్వరుడికి శివుడు సాక్షాత్తుగా ఇచ్చినాడు. ఆ నందికేశ్వరుడు అవతారమే బసవేశ్వర అవతారంగా చెప్పబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే దగ్గర కలిస్తే ఎంత శ్రేష్టత ఉంటుందో అంత ఈ సాధనలో శ్రేష్టత చెప్పబడింది. రాముడు విష్ణు వంశ అవతారమైనా సరే, శివుడు రాముని మంత్రజపం చేసినా సరే, రాముడే మొత్తం భారతదేశంలోనే ఎంతవరకు వెళ్ళినాడు, కనీసం 1116 శివలింగాలను స్థాపించినాడు, వాటినే రామేశ్వరాలుగా రామేశ్వర శివలింగంగా చెప్పబడింది. అలాగే నందికేశ్వరుడు కూడా ప్రపంచంలో మేము అపవిత్రులము, మాకు మా బుద్ధి సరిగ్గా పనిచేయదు, మా నోటి నుండి చెడు మాటలు వస్తాయి, మేము పవిత్రంగా ఉండి ఏం పని చేయలేము, అప్పుడు మాకు శుద్ధీకరణ అయ్యి శివ నీవు బ్రహ్మ విష్ణు శివుని రూపంలో మాకు దర్శనమిచ్చే ఏదైనా ఒక శుద్ధీకరణ సాధనం చెప్పు అని చెప్పినప్పుడు ఆయన నువ్వు ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గర నీకు దర్శనం ఇస్తాడు అనడానికి, నేను ఈ నా శివవీర్యమైన పార్వతి శివలింగంతో ఎవరైతే ఆ ఈ సాధన సంపన్నం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు వచ్చి వాళ్ళకు ఆశీర్వదిస్తాడు అని చెప్పబడి ఉంది. నేను నాకు తెలిసినంత మట్టుకైతే గురుజీ తర్వాత ఈ సాధన ఎవరు ఎక్కడ ఇచ్చింది నేను వినలేదు. ప్రప్రథమంగా ఈ సాధన మీకు అందరికీ ఇస్తున్నాను. ఈ సాధన చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ మంత్రజపాన్ని కనుక 40 రోజుల్లో ఏ పారదం ఏ మెర్క్యూరీ అయితే మీకు సీసాలో వేసి ఇవ్వబడి ఉందో శివుని పైన శివ పరశివలింగం పైన బిలువపత్రం ఎక్కించేసి ఆ దాన్ని మీ ముందు ఆ కాచు బాటిల్లో ఏదైతే గాజు బాటిల్ ఉందో దాంట్లో పెట్టి ఈ మంత్రాన్ని మీరు 40 రోజుల్లో 100,000 మంత్రం చేసి అది గట్టి కనుక అయితే అది పెట్టుకుంటే మీ 7 తరాల వరకు మీ ఇంట్లో దైవకృప కూడా ఉంటుంది, మీకు ఎలాంటి తక్కువ పడదు, అన్నీ కలిగి ఉన్న వాళ్ళుగా మారుతారు అని చెప్పబడి ఉంది. ఈ దీనిలో చేసేది ఏమిటంటే ఈరోజు ఆ పారశివలింగాన్ని ఆ సీసలో పెట్టుకొని మీకు వీలవుతే కుండంలో నీళ్లలో దిగి మంత్రజపం 5 మాలలు చేయవచ్చు, లేదా కుండంలో పక్కన కూర్చుండి కూడా ఈ 5 మాలలు చేస్తే రాత్రి నేను దీనికి సంబంధించిన దీక్ష ఇస్తాను. ఈ దీక్ష మీరు భోజనం చేసిన తర్వాత చేయడం మంచిది. ప్రదోష కాలంలో అనగా 5 నుండి 6-7 లోపల ఈ సాధన చేస్తే చాలా మంచి. శివుడికి ప్రదోష కాలం అంటే ఈరోజు చతుర్దశి, ప్రదోష కాలం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సాయంత్రం నీళ్లలో నిలబడి కానీ నీళ్ల కుండం దగ్గర కూర్చుండి కానీ ఈ సాధన చేస్తే చాలా శ్రేష్టంగా చెప్పబడింది. మీకు గురుకృపనే, గురుకృపతో సహా దేవతల కృప, మీ ఇంటి కులదైవం, మీరు కులదైవాన్ని మీకు తెలియకుండా వదిలేసినా మీ పితృదోషాలు ఉన్నా ఈ సాధనతో అవన్నీ పోయి మీ గురుకృప ప్రాప్తమై దేవతల యొక్క కృపకు పాత్రలు అవుతారు. కనుక దాంట్లో 2 మంత్రాలు ఇవ్వబడ్డాయి. కింది మంత్రంలో తెలుగులో మంత్రం ఇచ్చిన దాంట్లోపల శ్రీం అన్న అక్షరం సౌ తర్వాత శ్రీం అని ఉంది భైరవ, ఆ శ్రీం అక్షరం రాయలేదు, శ్రీంని మీరు రాసుకోవాలి, మీరు జపం చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని ప్రదోషకాలంలో చేసి ఆ శివలింగం ముందర ఉంచుకొని ఆ బాటిల్ను ముందర ఉంచుకొని 5 మాలు పూర్తి చేసేస్తే రాత్రి శక్తిపాద దీక్ష చేస్తాను. మీరు ఎప్పుడైనా 40 రోజుల్లో ఈ మంత్రజపాన్ని పూర్తి చేసి ఆ పార్వతం కనుక గట్టిగా మారితే మారుతుంది, మీరు గురువు పైన విశ్వాసం ఉంటే మారుతుంది తప్పకుండా. మారకపోయిన ఇళ్ళ కూడా ఆ శివలింగాన్ని మనం ధరిస్తే మన ఇంట్లో క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా తక్కువ కానీ వ్యాధి వచ్చినా ఎవరికైతే ఆ శివలింగాన్ని ధరించడానికి 40 రోజులు ఇస్తారో వాళ్లకు అనారోగ్యం పోతుందని నా నమ్మకం, నేను నా గురువుని నమ్మినాను కాబట్టి మీకు చెప్తున్నాను. కనుక ఇది శివవీర్యంతో చేసిన శివలింగం కాబట్టి దాన్ని విశేష మంత్రంతో మీరు ధరించిన ఎడల మీరు ఆ ఫలితాన్ని పొందగలరు. ఆ సవిషే ఏక్ నివేదన హై కి జో మైనే ఆజ్ ఆప్కు ప్రక్రియ కర్వాయీ హై వహ్ शायद गुरुजी के बाद, गुरुजी ने भी किसी विशेष शिष्यों को ही ये दीक्षा दी होगी, उसके बाद प्रप्रथम हम उसके विधान के साथ आपके साथ सामने ये साधना संपन्न करवा रहा हूँ. आप सभी को उस कांच के बॉटल में शिवलिंग को रखकर उस पानी के साथ पानी में खड़े रहकर जो 2 मंत्रों में से कोई भी 1 मंत्र 5 माला करते हैं प्रदोष काल में. प्रदोष काल का मतलब होता है शाम 5 बजे से 6 बजे 7 बजे तक, उस समय में अगर इस मंत्र को करते हैं तो आप निश्चित रूप से शिव की भक्ति, उसके साथ साथ हर देवता की कृपा, ब्रह्मा विष्णु महेश्वर रूपी गुरु की कृपा को प्राप्त करने के अधिकारी बनते हैं. यह जो साधना है
नंदकेश्वर को पहले शिवजी ने प्रदान की थी और नंदकेश्वर ने बसवेश्वर का अवतार लेकर कर्नाटक में उन्होंने सभी लोगों को, लिंगायत लोगों को लिंगधारी बनाया है। लेकिन मैं जहां तक मुझे ख्याल है, जंगम हो लिंगायत हो, ये विधि के साथ लिंग धारण करते हैं ऐसा मैं नहीं कहता। ये विधि के साथ कहते हैं तो नागनाथ कहना ये विधि के साथ धारण करते हैं क्या लिंगायत लोग? नागनाथ बोलो, नहीं नहीं गुरु, नहीं करते हैं या नहीं करते हैं? लिंगायत है, जंगम है। तो ये विधान है शिवजी को प्रसन्न करने का। ब्रह्मा आदिगुरु के रूप में शिवजी को जाना जाता है और आदिगुरु के रूप में इस शिवलिंग को जो धारण करते हैं अपने घर में, पहले साधक जो साधना संपन्न किया है उसने धारण करना है, उसके बाद घर में किसी भी किसी तरह की बीमारी हो या किसी तरह का कार्य नहीं हो रहा है तो ये शिवलिंग बाहर निकाल कर रखकर किसी को भी एक चांदी के डब्बे में रखकर रुद्राक्ष के माला में धारण करके करते हैं तो आपके ये पीढ़ियों तक ये शिवलिंग काम आने वाला है। आज 64 योगिनियों के साथ आप पंचमुखी शिवरात्र, पंचमुखी शिव जी को जो पंचवक्त्र कहा गया है, पांच मुख वाले शिव, आपके सामने वो विग्रह रखा हूं। यह आप अगर आपको अगर अतिशयोक्ति नहीं होगी तो यह मुझे एक सिद्ध साधु से यह पंचवक्त्र का शिवलिंग मिला है, जिन्होंने अपने पास से निखिल चेतना केंद्र को लाकर कहा कि इसको रखने की शक्ति आप ही रखते हैं और आज मैंने आपके सामने रखा। मैं उस सिद्ध साधु का नाम नहीं बतलाना चाहता जिन्होंने श्रीशैलम में 100 वर्ष तपस्या की थी और तपस्या के बाद यह जो आपके सामने रखा हूं, आज जिसको आप नमस्कार कर रहे हैं उसको, आप साधना को जाने से पहले इसके ऊपर बिल्व पत्र और भीगे हुए अक्षर चढ़ाकर शाम में आप अगर साधना जाकर कहते हैं और उसके बाद आकर मेरे पास शक्तिपात दीक्षा लेते हैं, जिसके पास यह जो पारद आपने आपको मैंने दिया है अगर वो गुटिका बनी तो मैं निश्चित रूप से कहता हूं कि वो पूजा जाएगा, वो साक्षात शिव कहलाएगा। लेकिन निष्ठा के साथ इसे पूर्ण करने पर मैं आपको आशीर्वाद देता हूं कि आपकी सारी मनोकामनाएं पूर्ण हो। मैं यूं ही आपको खाली हाथ नहीं जाने देता, मैं आपको चाहता हूं कि मैं सही मार्ग बताऊं, सही मार्ग से आपको आगे चलवाऊं, सही मार्ग से आपको आगे चलवाते हुए आपकी इच्छा पूर्ण करूं। और यह सही मार्ग मैंने आपको बताया, यह साधना का मार्ग आपको मैंने बताया, इसको रसेश्वरी साधना या रस साधना भी कहा गया है। यह रसेश्वरी साधना को जो अपने जीवन में करता है कि उसके शरीर में बहने वाला रक्त हो या पांच पित्त कफ और जो विवाद है उसके रूप में जो जल बहने वाला है, वो सारे जल का प्रभाव दुष्प्रभाव चले जाकर वो सिद्ध होता है, उसका सहस्त्रार जागृति होती है, वो साक्षात शिव कहलाने के लायक होता है। ऐसी यह साधना आपको मैंने आपको आज प्रदान की है। मी केंद्र की चिपिनट इप्पुडु ఏదైతే శివలింగం మీ ముందు చూస్తున్నారో అది ఒక సిద్ధ పురుషుడు శ్రీశైలం నుంచి 100 సంవత్సరాలు బతికినవాడు, అది నాకు తెచ్చి ఇచ్చినాడు, అది మీ ముందు ఈరోజు పెట్టినాను, అది ఎన్నో రోజులు నేను మామూలుగా పెట్టి ఉండి ఈరోజు మీ ముందు పెట్టడానికి కారణం, ఎవరైతే రససిద్ధి కోరుకుంటారో, ఎవరైతే రసాన్ని కొనుక్కుంటారో, నేను ఇచ్చిన ఆ కాంచు గాజు యొక్క దాంట్లో పారదము పార శివలింగం ఇచ్చినాను, తర్వాత 64 మూలికల రసం వేసి ఇచ్చినాను, నేను చెప్పిన మంత్రాన్ని కనుక నీటిలో నిలబడి 5 మాలలు పూర్తి చేసి రాత్రి వచ్చి 4 దీక్ష తీసుకున్న తర్వాత మీరు 40 రోజుల్లో అది ఆ లక్ష మంత్రం పూర్తి చేసిన తర్వాత ఆ శివలింగాన్ని ధరిస్తే మీ తరాల వరకు పనికి వస్తుంది. ఇది సాక్షాత్ శివుడు నందికేశ్వరునికి చెప్పి పార్వతి అమ్మవారికి చెప్పిన విధానం. పార్వతి అమ్మవారు ఈ నందికేశ్వరునికి ఈ సాధన చెప్పేటప్పుడు తన 64 యోగినుల శక్తులను నేను ముందర పెట్టినాను, 64 యోగినుల శక్తులతో సహా శివుడు తన వీర్యాన్ని ఇస్తూ ఈ దీంతో శివలింగం చేసిందని నందికేశ్వర, ఇది ఎవరైతే తన నేను చెప్పిన విధానంతో ఆ మంత్రంతో ధరిస్తారో వాడు సాక్షాత్ గురుతుండు, రససిద్ధుడు, కాయకల్ప సిద్ధి కలవాడుగా అవుతాడు అని శివుడు నందికేశ్వరునికి ఇచ్చినాడు. అదే నందికేశ్వరుడు తర్వాత బసవేశ్వర అవతారం లోపల ఈ సాధన చేసి లింగాయతులకు లింగధారణకు లింగధారణ ఇచ్చినాడు. ఆ లింగధారణ యొక్క విధానం ఈ రోజు వరకు కూడా లింగధారణల వారికి కూడా ఆ విధానం తెలియదు. వాళ్ళు స్ఫటిక శివలింగాన్ని ఏదైనా లింగం ధరిస్తారు కానీ పారద శివలింగాన్ని లింగధారణగా ధరించే వాళ్లే రససిద్ధులుగా చెప్పబడ్డారు. అది రసంతో చేసిన లింగం కాబట్టి రసలింగంగా చెప్పబడింది. కనుక దాంట్లో రసం ఇచ్చినాను, పారదం ఇచ్చినాను, 64 మూలికల రసం ఇచ్చినాను, మట్లాడి శివలింగం మళ్ళా అదేవిధంగా శివలింగం ఇచ్చినాను. ఈ రససిద్ధ శివలింగాన్ని ఎవరైతే తన దగ్గర పెట్టుకుని ఈరోజు చతుర్దశి శివునికి ప్రదోష కాలం లోపల, ఇది శివరాత్రిగా కూడా చెప్పబడింది, చతుర్దశి శివునికి ప్రియం కాబట్టి కూడా మీరు ప్రదోష కాలంలో కనుక ఈ సాధన మీ ముందు చేసుకుంటే మీకు రాత్రి శక్తిపాత దీక్ష ఇస్తాను.
इस साधक को रसेश्वर या कायकल्प सिद्धि साधना कहा गया है और इसे रसेश्वरी साधना कहा गया है। मैं आपको पुनः आशीर्वाद देता हूं कि आप सब लोग खाना खाने के बाद कुंड में स्नान करते, आपको कुंड में स्नान नहीं होता है तो कुंड के बाहर बैठ के भी इसकी पांच माला करके शाम में 8 बजे तक अगर आप यहाँ आते हैं तो मैं तुम्हें शक्तिपाद दीक्षा दूंगा जिन्होंने साधना संपन्न की है। आज की यह विशेष साधना गुरु कृपा साधना है। जो इस शिवलिंग को धारण किया है देवताएं उसको जाते जाते रस्ते में उसको किसी भी रूप में दर्शन दे सकते हैं, ऐसा स्वयं शिव जी ने कहा है। आज कलयुग में हम पवित्र नहीं है, ये बात आप सभी को पता है। उस पवित्रता के लिए, उस शुद्धिकरण के लिए यह साधना श्रेष्ठ साधना कही गई है। आपको पुनः आशीर्वाद प्रदान करता हुआ इस साधना को संपन्न करें। खाना खाने के बाद आप सब लोग मंत्र जप पूर्ण करके यहाँ इस मंच पर 7 बजे आप आएंगे ऐसी आशा करता हूँ। और जीवन में आप, मैं रहूँ या ना रहूँ, जिसके पास ये शिवलिंग को याद रखना, आप बुलाएंगे तो मैं नहीं रहा तो आपके सामने आऊँगा, ये गारंटी मेरी है, मैं गुरु हूँ। आप एक बार शिवलिंग धारण करके मैं जैसा बोला वैसा साधना संपूर्ण करके देखो। आज गुरु जी को भी बुलाओगे, देवताओं की बुलाएंगे, ये शिवलिंग जो धारण करेगा वो रस सिद्ध कहलाएगा और रसेश्वर साधना का सिद्ध कहलाएगा। जो ये धारण करेगा उसके जीवन में किसी प्रकार की कमी नहीं पड़ेगी, जब वो देवताओं को अपने सामने चाहता है प्रकट कर सकता है। ऐसी साधना मैंने आज आपको रसेश्वरी साधना दी है, आप इसको संपूर्ण करें, गुरु कृपा प्राप्त करें। ऐसे ही मैं आशीर्वाद देता हुआ इस साधना को आपको संपन्न करवाने के लिए कहूँ। आपको इस रसिद्धि के 2 मंत्र दिया हूं। एक मंत्र माता पार्वती जी ने किया, कहा बता दिया था रसेश्वर सिद्धि का, और एक मंत्र साक्षात शिव जी ने दिया था। ऐसा ही मंत्र आपको दे रहा हूं, मंत्र मेरे मुख से सुने। पहला मंत्र है ओम ह्रीम श्रीम क्लीम सौह अमृतेश्वर भैरवाय हूम सौ क्लीम श्रीम ह्रीम ऐं हूम फट स्वाहा श्रीम ह्रीम ऐं। जितने भी भैरव है वो रस सिद्ध है और भैरव पूजे जाते हैं। आपको अगर पता है तो भैरव मद्य पीते हैं, भैरव मांस खाते हैं, भैरव हर पापों का क्षमा करने या हर पापों का निराकरण करने के लिए भैरव को अधिकार है, क्योंकि वो रस सिद्ध है, वो किसी पाप को नहीं मानता, वो किसी ब्रह्मा विष्णु किसी देवता ऋषि को नहीं मानता। गलती करते हैं तो गला काटने का और उसका पाप उसको नहीं लगता। दूसरे राम को भी पाप लगा रावण को मारने से, लेकिन भैरव को कभी पाप नहीं लगता। आपका भैरव का कोई भी स्तोत्र पढ़ के देखो, उसने जब वो शिवजी के जटा से निकले और माता सती के सत्य का यज्ञ हो रहा था तो ऋषियों को और देवताओं को भगाया और कहा, दक्ष प्रजापति का सर काट दिया और उनके शरीर को घोड़े का मुख लगाया गया, ऐसा भैरव। ये उसने इस रसिद्धि की साधना संपन्न की है और आज भैरव सभी तरफ पूजा जाता है और साक्षात शिवरूप कहा जाता है, शिवंश कहा जाता है। यह साधना माता पार्वती ने यह पहला मंत्र दिया था जो मैंने आपको अभी मंत्र कह रहा है। फिर एक बार मंत्र पढ़ता हूँ, ओम ह्रीम श्रीम क्लीम सौह अमृतेश्वर भैरवाय हूम सौह क्लीम श्रीम ह्रीम ऐं हूम फट स्वाहा श्रीम ह्रीम ऐं। ये माता पार्वती ने दिया था। बाद में नंदिकेश्वर ने और दूसरे ने कहा, प्रभु माता पार्वती ने बहुत बड़ा मंत्र दिया है, इसमें कहा छोटा मंत्र नहीं हो सकता क्या? तब शिवजी ने मंत्र छोटा दिया है, वो मंत्र भी मैं बोल रहा हूँ। ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः, ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः, ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः। मैंने जैसा आपको बताया स्वर्णाकर्षण भैरवी भी और भैरव को पूजने वाले लिंगधारी लोग, इस मंत्र को जिन्होंने किया है वो कभी पीछे हटे नहीं। जिसके जिसके घर में यह मंत्र हुआ है उसके घर में निश्चित रूप से उनके कुल की वृद्धि हुई है और भैरव उनको प्रसन्न हुआ है। कुल वृद्धि अवडानी दानी లేకుంటే ఈ మంత్రాన్ని భైరవుని పూజించే వీరభద్రుడుగా తన కులదేవం అనుకునేవాడు, శివుడిని కులదేవం అనుకునేవాళ్ళు నిశ్చింతగా తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేసి ఆ ఫలితాన్ని పొందగలరు. ఈ రససిద్ధి మంత్రాన్ని సాక్షాత్ గురుదేవులు తర్వాత శివుడు చెప్పిన విధానాన్నే నేను ఈరోజు మీకు ఏ రసమైతే 64 మూలికలతో తయారు చేసి ఆ పారదర్శనలో వేసినాను, పారశివలింగంలో ఇచ్చి మీ గాజు
ఆ బాటిల్ ఇచ్చినాను, దానిని మీరు కనుక లక్ష్యం పూర్తి చేస్తే మీ జీవితంలో మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు. మీ జీవితంలో ఎలాంటి దుఃఖాలకు కానీ కష్టాలకు కానీ ఓర్చుకునే శక్తి అనండి, లేకుంటే దేవతను ప్రత్యక్షం చేసుకునే శక్తి అనండి మీరు పొందుతారు. దీన్ని ఈ విధంగానే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఒకసారి నేను చెప్పినాను, నిన్న గురుదీక్ష ఇవ్వలేదు, ఇప్పుడు గురుదీక్ష ఇస్తున్నాను. సభ్యుల హాజరు అభి గురుదీక్ష ప్రధానకరంగా సభ్యుల హాజరులే. बोलो स्वामी श्री सच्चिदानंद सद्गुरु प्रियम श्री निखिलेश्वरानंद स्वामी मम सद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. आपका बाया हाथ हृदय पर रखो, राइट हैंड सर पे रखो. मंत्र बोल रहा हूं, बोलो ओम परम तत्वाय नारायणाय गुरुभ्यो नमः. ओम परम तत्वाय नारायणाय गुरुभ्यो नमः. ओम परम तत्वाय नारायणाय गुरुभ्यो नमः. ओम ह्रीं मम प्राण देह रोम प्रतिरोम चैतन्य जाग्रय ह्रीं ओम नमः. ओम गुरुदेवताय विद्महे परब्रह्माय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात्. एक बार हाथ जोड़कर जो आपके सामने पंचवक्त्र महादेव और पार्वती के साथ नंदीश्वर पर बैठे हुए हैं और वीरभद्र बैठे हुए हैं, उसके लिए आप एक बार पांच बार केवल यह मंत्र बोल लो, ह्रीं ओम नमः शिवाय ह्रीं, ह्रीं ओम नमः शिवाय ह्रीं. पांच बार इस मंत्र को बोल लो. उसके बाद आप अभी चार घंटे से मुझे बर्दाश्त कर रहे हो, मैं बोल रहे सुन रहे हो, आपको एंटरटेनमेंट के लिए हमारे झारखंड से लोग आए हैं, पांच मिनट उनके कार्यक्रम का प्रदर्शन करेंगे. आप सब लोग एक बार इधर पलट के उस दृश्य को देखेंगे. पहले बार पहला मंत्र कर लो, ह्रीं ओम नमः शिवाय ह्रीं पांच बार, और बाद में इधर पलट जाओ. और लोगों को कार्यक्रम करने का की अनुमति दे रहा हूं, आप खड़े रह के आपका कार्यक्रम कर सकते हैं.